ఇక బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో రెండు పదవులు కావాలని జేడీయూ కోరగా బీజేపీ ఒక్క పదవి ఇచ్చేందుకే సిద్ధపడింది. దీంతో జేడీయూ కేంద్ర మంత్రి వర్గంలో చేరలేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా విభేదాలు ముదరడానికి బలాన్నిచ్చాయి. అయితే ఇప్పుడే జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఓ సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జేడీయూల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. గతంలో ఉన్నట్లుగానే ఇప్పుడు రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, బీజేపీతో తమ అనుబంధం గతంలో లాగానే పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నితీష్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.